हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनमु प्रिपेर चेसुकोबोतुन्नामु काकरकाय फ्राई तक्कुव नूनेतो डायबेटिक कोलकि। काकरकाय फ्राई अन्नमाट चाला टेस्टी उंटुंदि। एला तयार चेसुकोवालो चूद्दाम, ईजीगा अयिपोतुंदि। ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఇట్లా కాకరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడిగి శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి చేతితో మనము బాగా కలుపుకోవాలి. కలిపి దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము దీనికి కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారము, జీలకర్ర అన్నీ వేసేసి మనము మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ కారాన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇది వెల్లుల్లి కారం అండి, చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కూరలు అన్నిట్లో వేసుకోవచ్చు, ఫ్రైలో అన్నిట్లో వేసుకోవచ్చు. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం 1-2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసేసుకొని, నూనె హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మినపప్పు, 1 స్పూను పచ్చిపప్పు, అలాగే ఆవాలు, 1 ఎండుమిరపకాయ వేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలి. తర్వాత 1-2 ఉల్లిపాయలు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ముక్కలు, ఆ ముక్కలను కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము చిన్న మంట పెట్టుకోవాలండి. చిన్న మంట పెట్టుకొని మనం మూత పెట్టేసి బాగా వేగనివ్వాలి. మధ్యలో మనము కలుపుకుంటా వేయించుకోవాలి. ఈ రకంగా మనకు వేగిపోవచ్చు కదా. ఈ రకంగా మనకి వేగినట్టయితే మనకి కాకరకాయ ఫ్రై అనేది తక్కువ నూనెతో హెల్దీగా మనం తయారు చేసేసుకోవచ్చు. చాలా ఈజీ, వితిన్ 15 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా, దాన్ని మనకు సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా చక్కెర వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. మధ్యలో చక్కెర క్రంచీ క్రంచీగా తగులుతా కారం కారంగా చేదుగా కాకరకాయ ఫ్రై అనేది సూపర్గా ఉండిద్దండి. ఉప్పు ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ మనకి ఈ కారంలో వేసాము ఉప్పు, కాకరకాయల్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అంతేనండి, మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.